శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభవతు శ్రీమత్సటారి చరణంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ విచిత్రవాణీ విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామ పాదవికే మమ ఆండాళ్ దివ్య తిరువడగడే శరణం. భగద్బంధులరా, అంగల్ మాజ్ఞాతచరర్ అభిమానభంగమై వంద్ అన్న ఈ పాశురంలో మన ఊహలకందని ఒక చిన్న చిన్న సందేహాలున్నాయి. రాజ్యాధికారాన్ని అందుకుని కష్టపడి నాశనమైన వాళ్ళని పక్కనెట్టే పెడతాం. రాజ్యాధికారము లేకుండా ఉన్న కారణం చేత దుఃఖపడ్డ మంచి మంచి మహారాజులు ఉన్నారు. ధర్మరాజు ఉన్నాడు, ఈయన రాజ్యం లేకపోతే ఎందుకు ఏడవాలి? రామచంద్రస్వామి 13 ఏళ్ళు 14 ఏళ్ళు అరణ్యంలో ఉంటే మధ్య మధ్యలో చురుక్కు అనిపించింది, అయ్యో రాజ్యానికి దూరంగా ఉన్నాని, రాజ్యం కావాలని కాదు, ఎందుకు ఆయన అలా అనుకోవాలి? అదే అభిమాన భంగమాయి వంద్ అన్న ఒక్క పదంలో ఒక అద్భుతమైన రహస్యం ఇడి ఉంది. ఏమిటి అంటే, అధికారము ఉన్నవాడు తనకి తగిన సమయంలో అధికారము పొందనట్టయితే అతని తప్పు వల్ల కావచ్చు, వేరే వాళ్ళ వల్ల కావచ్చు, అతనికి రెండు రకములైన పాపములు అంటుకుంటాయి అని వేదం చెప్తోంది. అంటే అధికారి కాదగిన వాడే, అధికారం రాలే, రాకపోతే పాపం వచ్చిందన్నాడు. ఎందుకని? తాను అధికారిగా ఉండగా చెయ్యవలసిన సత్కార్యములు చెయ్యకుండా పోతాడు, ఇది ఊర్ధ్వలోకంలో పాపానికి హేతు అవుతుంది. అది అందుకని ఇక్కడ అంటున్నారు, వేదం అంటుంది, అనయోర్హివాయేష అప్రతిష్ఠితో అధయేష జోగపరుద్ధ. అధికారం చేతిలో ఉండగా రాజు అన్నవాడు యజ్ఞాలు చేస్తాడు, యజ్ఞాల వల్ల దేశానికి క్షేమము, తనకి పుణ్యము. అధికారం లేదు, యజ్ఞాలు చేయడానికి లేకుండా పోయింది, ప్రజలు కష్టపడుతున్నారు. అధికారము రానివాడికి వచ్చిన అధికారం వల్ల ప్రజలు దుఃఖపడుతున్నారు. శక్తి కలిగి ఉండి కూడా ఆ దుఃఖాన్ని పోగొట్టకపోతే ఇతనికి పాపం వస్తుంది కదా, ఇది జోగపరుద్ధ అంటారు. అంటే ఈనవలసిన ఆవు ప్రసవించిన సమయంలో ఈననట్టయితే ఆ ఆవు తాలూకు యజమానికి కష్టమే, ప్రసవించవలసిన కాలం దాటి ప్రసవించినప్పుడు దూడ కూడా క్షేమంగా ఉండదు. ఇది మనకి వేదం చెప్తున్నది. అది అందుకని, అందుకని మేము దుఃఖించామయ్యా, మాకు ఆ దుఃఖం కూడా వద్దు అంటున్నారు వీళ్ళు. రాజ్యం పోయినా మాకు అభిమాన భంగమాయి వందు, మాకు అభిమానం కూడా వదిలిపెట్టామన్నారు. అంటే నిజమైన శరణాగతి అది. ఇక రెండవది, శంఖమిరు పారు పోలు వందు తైలే పేదోమన్నారు, సంఘములు సంఘములుగా వచ్చారన్నారు. ఎందుకు అంటే, భగవంతుని దగ్గరికి సంఘములు సంఘములుగా రావాలి అని చెప్పడానికి నయత్ తరోనాంతర ఆదధర్షత్ వృషణ్వసు దుశ్యంసో మర్చో రిపు. ఓ ఋగ్వేదం చెప్తోంది, ఓ ఇంద్ర, ఓ భగవంతుడా, మేము ఒక్కళ్ళము నిన్ను ఆరాధన చేస్తే శత్రుబాధ మాకుంటుంది, అంచేత మేమేం చేస్తున్నాము, సంఘములు సంఘములుగా నిన్ను ఆరాధన చేస్తున్నాము. ఎందుకని, దూరంగా ఉండే దుర్మార్గులు కానీ దగ్గరగా ఉండే శత్రువులు కానీ వాళ్ళెవళ్ళు కూడా మమ్మల్ని తేరి చూడడానికి వీలు లేనంతటి పరాక్రమాన్ని మాకివ్వాలి, సంపదలు మాకివ్వాలి, అధికారం మాకివ్వాలి. అందుకని మేము సంఘములు సంఘములుగా ఏర్పడి యజ్ఞాన్ని చేస్తున్నాము. తాను ఒక్కడే చేసే యజ్ఞం ఒకటి ఉంది, అది స్వార్థంతో కొన్ని కొన్ని పనుల కోసం. కానీ యజ్ఞము అంటే నలుగురితో కలిసి చెయ్యాలి, భగవదారాధన కూడా యజ్ఞము వంటిదే. అందుకని మేమంతా సంఘములుగా వచ్చాం. తరువాత ఏమన్నారు, నీవు నెమ్మది నెమ్మదిగా నీ రెండు కన్నులు తెరచి మా వంకకి చూడు అన్నారు. ఎంగల్ మేల్ నోక్కుదియే, నీ చూపు గనక మా మీద పడ్డట్టయితే వేదం చెప్పింది ప్రయోజనం ఏమిటి, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాశ్చ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. భగవంతుని చూపు మన మీద పడ్డా, మన చూపు భగవంతుడి మీద పడ్డా ఫలితం ఉంటుందిట. కానీ మన చూపు భగవంతుని వంకకి వెళ్ళదు, విషయ సుఖాల మీదకి వెళుతుంది మన చూపు. కానీ భగవంతుని చూపు మన మీద పడ్డప్పుడు భిద్యతే హృదయ గ్రంథి, ఈ హృదయంలో ఉండే గ్రంథులు ఉంటాయి సంసారంలో కట్టిపడేసేవి, అవి తొలగిపోతాయి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయ, మనలో ఉండే సంశయములన్నీ కూడా చీల్చివేయబడతాయి, తొలగిపోతాయి. క్షీయంతే చాశ్చ కర్మాణి,
మనము చేసే పుణ్య పాప కర్మల ఫలం పోతుంది. పుణ్యమైతే స్వర్గానికి వెడతాము, పుణ్యం పూర్తిగా గానే మానవలోకంలో పడతాము. పాపము చేస్తే నరకానికి వెడతాము, నరకంలో శిక్షలు పోగానే మళ్ళీ కిందకు వస్తాం. పుణ్యపాపాలు రెండూ లేనట్టయితే మోక్షానికి వెడతాం. అదే ఇక్కడ చెప్తుంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్న బాధ లేదు. క్షీయంతే చాశ్చ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. నీ చూపు మా మీద పడితే ఏం జరుగుతుందో తెలుసునా? ఎంగళ్మేడ్ శాపమిజందు, మాకున్న శాపం తొలగిపోతుంది. ఏమిటా శాపము? ఏమిటో తెలుసునా? అతినిహో అతిశ్రిధో అత్యచిత్తిం అత్యరాతిం అగ్నే విశ్వాగ్నే దురితాని హస్వ. మా దగ్గర బోళ్ళని శాపాలున్నాయి. ఏమిటో తెలుసా? మా పాపాలుంటాయి. అతినిహో, మా పాపాలు నువ్వు తొలగించగలవు. అతిశ్రిధో, ఈ పాపాల కారణమైన దోషాలు మాలో ఉన్నాయి, ఈ దోషాలు తొలగించగలవు. అత్యచిత్తిం, అసలు ఈ దోషం పాపం ఎందుకోసం వచ్చింది? మా బుర్ర సరిగ్గా లేదు గనక అజ్ఞానం, అది తొలగించు. అత్యరాతిం, మేము మంచిగానే ఉంటాం, శత్రువుల మీద పడుతున్నారు, అందుకని అత్యరాతిం అగ్నే విశ్వాహ్యగ్నే అని చెప్పి మేము కొన్నే చెప్పామయ్యా. మాకు తెలియని దోషాలు, తెలియని పాపాలు, తెలియని శత్రువులు వందలాది మంది ఉంటారు, వాళ్ళని నువ్వు తొలగించవయ్యా. అంటే నీ చూపు మా మీద పడితే రాజకుల మహత్యం అంటారు. రాజుగారు నాకు తెలుసు అంటేనే వాడికి సన్మానం చేశారు. నిజానికి రాజుగారే వాడికి తెలుసును, వీడు రాజుగారికి తెలియదు. దీన్ని రాజకుల మహత్యం అంటారు. అలాగే భగవంతుడా మాకు రక్షణ కలిగించవయ్యా. దురితాని హస్వ, మా పాపములన్నీ తొలగించు. పూష నో యథా నేదసాం అసవృధే దక్షిణత వాయురదబ్ధ స్వస్తి ఏ రక్షిత. మాకు సంపద రావాలి, దుఃఖాలు పోవాలి, అధికారం రావాలి. దీనికోసం నీ చూపు పడిందనుకో అది జరుగుతుంది మాకు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి? అనాదృశ్యో జాతవేద, నీవు ఎవరికీ లొంగని వాడివి. ఓ అగ్ని అనిష్ృత అంటే విశేషంగా ప్రకాశించేవాడివి. దీదివాగం క్షత్రభృతు దీదిహ, నిషిద్ధ ఆచరణలు ఎక్కడున్నా కూడా వాళ్ళని తొలగించేవాడివి. విశ్వ ఆశా ప్రముంచన్, రకరకాలైన ఆశలు, దుర్మార్గపు ఆశలు, వాటి నుంచి దూరంగా తీసుకెళ్ళు. మేము ఆశ పడమని చెప్పటం లేదు, మాకు అలవాటు. అంచేత ఆశలు కలగనివ్వకుండా ఉండేలాంటి తోడు అట్టేబెట్టి దానివల్ల వచ్చే ఫలితాన్ని మాకు ఇయ్యి. ఎంత మర్యాదగా అడిగిందండి వేదము. భగవంతుని ప్రార్థించే విధానం ఇది. ఏమిటి, నువ్వంత గొప్పవాడు ఎందుకో తెలుసా? బృందావనం అంటున్నాం. బృందావనం కాదది, బృందవనము. పల్లేరు కాయలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నవి, కాలు పెడితే గుచ్చుకుపోతుంది, నవిలితే నోరు పాడవుతుంది. అలాంటి బృందవనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బృందావనం కింద మార్చాడు. అంటే బృంద అంటే పల్లేరుకాయ, పల్లేరుకాయలోంచి పచ్చగడ్డి మొలిపించాడు పరమాత్మ. ఇది బృందావనం అండల్లో ఉద్దేశ్యం. అంచేత నువ్వు అలాంటి వాడివయ్యా. అత్యరాతిం అగ్నే, అంచేత ఓ భగవంతుడా మాకు రక్షణ కలిగించవయ్యా అంటూ అనాదృశ్యో జాతవేద అంటూ అంకణ్ అంటున్నారు. చాలా అందమైన అధికారం ఉన్నవాళ్ళం మేమంతా అని చెప్తూ ఈ భాషణంలో మనము తెలుసుకోవలసింది, పరమాత్మయందు సంపూర్ణమైన శరణాగతి చేసి మన అధికారము, మన సౌందర్యము, మన అహంకారము, ప్రతీదీ కూడా భగవంతుని అనుగ్రహము చేత లభించింది అన్న భావనతో ప్రవర్తించినట్టయితే లోకానికి క్షేమం కలిగించగలం అన్న భావన ఆండాళ్ళమ్మవారు ఈ పాత్రలో చెప్తూ శరణాగతిలో మరొక కోణాన్ని చూపించారు. అంటే నీవే తప్ప ఈ తప్పరం వెరుగా నీ ఇంటి ముందు నిలబడ్డామయ్యా అంటున్నారు ఆండాళ్ళమ్మవారు. మరో పాత్రలో విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.